बड़ंगपेट मुनिसिपल कॉर्पोरेशन अल्मासगुड़लोनी तिरुमल नगर श्री साई होम्स कॉलनीलो कॉलनी संक्षेम संघाल आध्वर्यंलो एर्पाटु चेसिन आत्मीय सम्मेलनंलो मुख्य अतिथिगा विद्याशाखा मंत्री सविता इंद्रारेड्डी पाल्गोन्नारु। कनीस वसतुल कल्पनलो भागंगा त्रागुनीटिनी अंदिंचिनंदुकु आया कॉलनील वासुल मंत्रिकि धन्यवादालु तेलिपारु। अनंतरं मंत्री मात्लाडुतू नियोजकवर्गमे ना इल्लु अनि प्रतिक्षण अभिवृद्धि गुरिंचि आलोचिस्तानन्नारु। मुख्यमंत्री केसीआर సహకారంతో సమస్యల శాశ్వత పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు। నగర శివారు పట్టణ ప్రాంతాల్లో నీటి సమస్య పరిష్కారానికి ఇంటింటి నల్లాలతో పాటు నూతన లైన్లు ట్యాంకుల నిర్మాణాల కోసం 1200 కోట్ల నిధులు విడుదల చేశారని మంత్రి తెలిపారు। అన్ని కాలనీల సంబంధించి గెట్ టుగెదర్ పెట్టడం జరిగింది। దాదాపు 22 కాలనీలు ఈ డివిజన్లో వస్తాయి। కాలనీ ప్రెసిడెంట్లందరూ వచ్చారు, వారికి స్థానిక కార్పొరేటర్ కవితా రామరెడ్డి గారికి, అదే విధంగా పడంపేట మున్సిపల్ కార్పొరేషన్ లో ఉన్న కార్పొరేటర్లందరూ వచ్చారు, వారందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తూ ఈ రోజు కాలనీలో జరుగుతున్న అభివృద్ధిని వివరిస్తూ కావాల్సిన డెవలప్‌మెంట్ ఏం కావాలనేది కాలనీ వాసులందరూ చెప్పారు। తప్పకుండా వారు ఊరుకున్న అభివృద్ధి చేయాలనేది ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం। గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాకందరికీ ఒకటే చెప్తా ఉన్నారు, స్థానికంగా ప్రజలు ఏం కోరుతున్నారో ఆ డెవలప్‌మెంట్ చేయమనే మాకు ఆదేశాలు ఇస్తా ఉన్నారు। కాబట్టి ఇక్కడ కావాల్సిన డ్రైనేజ్ సిస్టం గాని రోడ్స్ గాని వెండి లేకపోతే వాళ్ళ కాలనీకి సంబంధించి ముఖ్యమంత్రి గారు మాకు ఒకటి ఆదేశాలు ఇచ్చున్నారు, మున్సిపల్ కార్పొరేషన్ లెవెల్ ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని అంటే ఈ టెంపరరీగా ఏం చేయాలి, ఇమిడియట్ గా ఏం చేయాలా, దీర్ఘకాలికంగా ఏమునే సమస్యలు అనేది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుంటే వాటిని అంచెల వరకు డెవలప్ చేయొచ్చు అనేది కేసీఆర్ గారు ఇచ్చిన ఆదేశం। దాని దృష్టిలో పెట్టుకొని ఈ డివిజన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రతి కాలనీ కూడా ఒక యాక్షన్ ప్లాన్ చేసుకుంటే దాని ప్రకారం తప్పకుండా ప్రభుత్వం చర్య తీసుకుంటుందని కాలనీ అసోసియేషన్ వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాను, గౌరవ కార్పొరేటర్ కూడా చెప్తా ఉన్నాను। ఈరోజు డ్రింకింగ్ వాటర్ సంబంధించి దాదాపుగా 200 కోట్లతోని మన నియోజకవర్గంలో వర్క్ అవుతా ఉన్నాం। మొత్తం రంగారెడ్డిలో భగీరథకు సంబంధించి సెకండ్ ఫేజ్లో మున్సిపల్ కార్పొరేషన్స్లో 1200 కోట్లతోని ఈరోజు వర్క్ జరుగుతూ ఉంది। అదే కాకుండా దాదాపుగా నాలా డెవలప్మెంట్ కార్యక్రమం అని బాగా వర్షాలు వచ్చినప్పుడు చెరువులలో నీళ్లుండి కాలనీలకు వస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు ఒక ఆలోచన చేసి నాలా డెవలప్మెంట్ కార్యక్రమం అని చేయాలనే ఆదేశాలు ఇవ్వడంతో గౌరవ మంత్రి గారు కేటీఆర్ గారు నిధులు మంజూరు ఇచ్చి దాదాపు 800 కోట్లతో ఈ నాలా డెవలప్మెంట్ వర్క్ జరుగుతూ ఉంది। అవి పూర్తి అయిపోతే భవిష్యత్తులో వర్షం నీళ్ళతో వచ్చే సమస్య శాశ్వతంగా పరిష్కారం అవుతుంది। మూడవది కాలనీలో ఉన్న మెయిన్ రోడ్లను కూడా వైడనింగ్ చేస్తా ఉన్నాం, వాటన్నిటిని తొందరగా పూర్తి చేయడం జరుగుతూ ఉంది। దాంతో పాటు బ్యూటిఫికేషన్ చెరువుల బ్యూటిఫికేషన్ ఇవన్నీ చేయడం జరుగుతుంది। వాటన్నిటితో పాటు శానిటేషన్ బాగుండడానికి దయచేసి కాలనీ వాసులందరూ కూడా సహకరించమని కోరుతా ఉన్నాను, రోడ్ వైండింగ్లో కూడా సహకరించమని కోరుతా ఉన్నాను। అదే కాకుండా కాలనీలో ఉన్న డెవలప్మెంట్తో పాటు బడంపేట కార్పొరేషన్ డెవలప్మెంట్ ఒక యూనిట్గా తీసుకొని చేయడం జరుగుతుంది। బడంపేట కార్పొరేషన్లో మెయిన్ రోడ్స్ అన్ని ఇప్పుడు డెవలప్మెంట్ చేయడం, అదేవిధంగా ఒక మున్సిపల్ ఆఫీస్ కట్టుకోవడం, గ్రంథాలయం కట్టుకోవడం, అక్కడ ఫంక్షనల్ కట్టుకోవడము, ప్లే గ్రౌండ్ కట్టుకోవడం, ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। కార్పొరేషన్ ఏ విధంగా అయితే యూనిట్గా పనిచేస్తూ ఉన్నామో డివిజన్ కూడా అదే విధంగా పనిచేసి డివిజన్లో కూడా అన్ని సౌకర్యాలు ఉండేట్ చేయాలని ముఖ్యమంత్రి గారు ఆదేశం। తప్పకుండా ప్రతి కాలనీలో ఉన్న డెవలప్మెంట్ సంబంధించి నిధులు మంజూరు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకెళ్ళి పెద్ద ఎత్తున నిధులు